15 నెలలు అంటే ఏడాది కన్నా 3 నెలలు ఎక్కువ సమయం. ఒక్క ఏడాదిలో ఒక రాష్ట్రంలోని ఏ విషయంలో అయినా సమూలంగా మార్పులు తేవటం సాధ్యమా? దాదాపు అసాధ్యమైన ఈ అద్భుతాన్ని ఒక మహిళా ఐఏఎస్ అధికారి సుసాధ్యం చేసి చూపారు. కేవలం 15 నెలల్లో కేరళ ప్రజల ఆహారంలో విప్లవాత్మక మార్పు తెచ్చారు. 2010 సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 4 ర్యాంకు సాధించిన టీవీ అనుపమ కేరళలో ఆహార కల్తీలపై ఉక్కుపాదం మోపారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న ఏడాది కాలంలో 6,000 ఆహార శాంపిల్స్ సేకరించి పరీక్షలకి పంపటంతో పాటు 750 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేయించారు. దీంతో కల్తీ వ్యాపారుల వెన్నులో వణుకు పుట్టింది. ఆహార కల్తీలు దాదాపుగా ఆగిపోయాయి. అంతేకాదు, కూరగాయల్లో ప్రమాదకర స్థాయిలో పురుగుల మందుల అవశేషాలు ఉన్నాయని అనుపమ కనుక్కున్నారు. దాదాపు 300% అధిక మోతాదులో పెస్టిసైడ్ అవశేషాలు ఉన్నాయని అనుపమ వెలుగులోకి తెచ్చారు. కేవలం సమస్యలని హైలైట్ చేయటమే కాదు, పరిష్కారం దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు అనుపమ. కేరళ ప్రజలకు అవసరమైన కూరగాయల్లో 70% తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఈ రాష్ట్రాల్లో కూరగాయల సాగులో క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడటంతో పాటు కూరగాయలు మంచి రంగు రావటానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి రసాయనాలు వాడుతున్నారు. అందుకే మన కూరగాయలు మనమే పండించుకుంటే ఆరోగ్యం బాగుండడంతో పాటు బోలెడు డబ్బు ఆదా అవుతుందని అనుపమ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా అనుపమ చేసిన ఈ ప్రచారానికి అద్భుత స్పందన లభించింది. అనుపమ మొదలుపెట్టిన ఈ ప్రచారాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు తీసుకువెళ్లింది. కూరగాయలు పండించేందుకు అవసరమైన విత్తనాలు, నార్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీపై అందించింది. దీంతో కేరళ ప్రజలు తమ ఇళ్ల పెరడు, ఇంటి ముందున్న ఖాళీ స్థలాల్లో కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. ఈ మార్పు కేవలం కొన్ని 100,000 మందిలో కాదు, 100,000 మందిలో వచ్చింది. ఒకప్పుడు 70% కూరగాయలు దిగుమతి చేసుకున్న కేరళ ఇప్పుడు 70% కూరగాయలు సొంతంగా పండించుకుంటోంది. ఇది కేవలం 15 నెలల్లో వచ్చిన మార్పు, మొక్కవోని దీక్షతో అనుపమ సాధించిన మార్పు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆహార కల్తీలు భారీ స్థాయిలో ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనేక సందర్భాల్లో ఆహార కల్తీలపై ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల అధికారులు కూడా అనుపమని స్ఫూర్తిగా తీసుకుని కల్తీలపై ఉక్కుపాదం మోపాలని కోరుకుందాం. కొసమెరుపు ఏంటంటే, సోషల్ మీడియా ద్వారా ఇంత పెద్ద మార్పు సాధించిన అనుపమకి ట్విట్టర్ అకౌంట్ లేదు, పర్సనల్ ఫేస్బుక్ పేజ్లో యాక్టివ్గా కూడా ఉండరు. కేవలం ప్రభుత్వ వెబ్సైట్స్, ఫేస్బుక్ పేజ్లలో ఆసక్తికర సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేయటం ద్వారా ఆమె ఈ మార్పు సాధించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.